హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారనుకున్నాను, బాగున్నారని కోరుకుంటున్నాను. గైస్, సీరియస్ ఎవరైతే, నేను మీకు ఫస్ట్ డే కాలేజ్, ఫస్ట్ రోజు వెళ్తున్నాను అనమాట కాలేజ్కి. మన ఓరియంటేషన్ అయిపోయింది, ఇప్పుడు ఒక 1 వీక్ అయిందనమాట. 1 వీక్ తర్వాత స్టార్ట్. ఇప్పుడు 6:30కి క్లాసెస్ స్టార్ట్, 6:30 to 9:30 నైట్. చిన్నప్పుడు నాకు ఇది గుర్తొస్తుంది, చిన్నప్పుడు 6:30కి ట్యూషన్కి వెళ్ళామండి, నాకు అవి గుర్తొస్తున్నాయి. ఇప్పుడు నైట్ ఎలా ఉంటుంది ఏంటో, ఫస్ట్ డే క్లాస్ ఎలా ఉంటుందో తెలీదు. ఇన్స్ట్రక్టర్ వచ్చేసరికి మాకు పింటూ అనమాట. సో వాళ్ళు తెలుసా మీకు, వాళ్ళు మా వాళ్ళే. అండ్ మా గ్యాంగ్ వెళ్తున్నాం, మా గ్యాంగ్ వెళ్తున్నాం. సో వీళ్ళు వరద బాధ్యత, వీళ్ళు కూడా వీళ్ళిద్దరు. అక్కడ నువ్వు కాలేజ్కి వెళ్ళవా, నువ్వు కాలేజ్కి వెళ్ళవా? ఏ ఎందుకు వచ్చాడు అయితే? గిన్నెలు నువ్వు ఎందుకు వచ్చావు? యూ వైకి సో కాలేజ్కి అయితే రెడీ అయిపోయాం. క్యాబ్ కూడా బుక్ చేసాడు మన విజయ్ బ్రో వచ్చాకి. సో క్యాబ్ వచ్చేసింది, క్యాబ్ కూడా ఎక్కేసాం. ఇంకా కాలేజ్ అయితే కలుసుకుందాం. సో ఇంకా కాలేజ్ కూడా వచ్చేసాం. ఇంకా ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే ఐడి కార్డ్ తీసుకోవాలి, ఫస్ట్ థింగ్ ఫస్ట్. ఎందుకంటే మన ఓరియంటేషన్ అప్పుడు కూడా మేమే ఐడి కార్డ్ తీసుకోలేదన్నమాట, కాబట్టి ఇప్పుడు తీసుకుంటున్నాం. సో అలా మన రూమ్లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఐడి కార్డ్ తీసుకున్నారు. సో సజెషన్ బట్టి వెళ్ళి ఐడి కార్డ్ తీసుకున్నాం అనమాట. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మన భానుబ్రోకి ఒక బుక్ కావాలంట, కాబట్టి లైబ్రరీకి వెళ్తున్నాం. సో లైబ్రరీకి వెళ్ళి అక్కడ వెళ్ళి అడిగాం, అడిగితే అక్కడ లేవన్నారు. సో ఇంక ఎలాగ వచ్చాం కాబట్టి ఇంకా మేము వెస్ట్ క్యాంపస్కి వెళ్ళాలి. ఇది మెయిన్ క్యాంపస్ అనమాట మేము ఉండేది. సో వెస్ట్ క్యాంపస్లో మాకు క్లాసెస్.
సో వెస్ట్ క్యాంపస్ ఇక్కడికి ఒక 1.6 miles అలా అంత డిఫరెన్స్ ఉంటుంది. సో కొంచెం ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్ళాలంటే షటిల్స్ ఉంటాయి ఇక్కడ మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇంకా షటిల్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకా ఇక్కడ మా బ్రాను బ్రో అండ్ విజయ్ బ్రో వచ్చేసరికి వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళు క్లాస్ లేదు. ఇంకా మా మాకే అనమాట స్నేహకి నాకు అండ్ విప్సికి హర్షితకి మీ నలుగురికి అయితే ఉందన్నమాట. సో ఇంకా షటిల్ వచ్చేసింది. ఇంక ఎక్కేసాం. ఇంక ఎక్కి ఇంకా క్యాంపస్కి వెళ్తున్నాం. సో ఇంకా క్యాంపస్కి వెళ్ళి ఇంకా దిగాం. ఇంక వెస్ట్ క్యాంపస్ దిగాం. ఇంక వెళ్తున్నాం లోపలికి. సో ఆల్రెడీ ఇంకా 1 hour టైం ఉంది. సో ముందే వచ్చాం. ఎందుకంటే మా ఫస్ట్ డే కాబట్టి లేట్ అవ్వకూడదని చెప్పి ముందే వచ్చామన్నమాట. సో ఇంకా మొత్తం చూస్తున్నాం. వెస్ట్ క్యాంపస్ కూడా చాలా బాగుంది. సో ఇంకా లోపలికి వెళ్ళిపోయాం. టైం అయిపోయింది. లోపలికి వెళ్ళిపోయాం. సో మనం పింటో అయితే వచ్చేసాడు, ప్రొఫెసర్ పింటో. సో ఇతని గురించి చాలా బాగా చెప్పారనమాట సగరహట్ యూనివర్సిటీలో. ఈ యూనివర్సిటీలో ఒక ఫేమస్ ప్రొఫెసర్ అని చెప్పుకోవాలి పింటో. సో అయితే ఇంకా పింటో క్లాస్ స్టార్ట్ అయింది. సో ఇంకా తర్వాత మాట్లాడతాను. సో యు కెన్ సే టు మీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది సెమిస్టర్, వెల్ ఐ మిస్డ్ 5 యువర్ క్లాసెస్ బట్ ఐ వాస్ ఆన్లైన్ ఫర్ 4. సో పింటో క్లాస్ కూడా అయిపోయింది. ఇంకా ఆయన కూడా టాటా బాయ్ బాయ్ చెప్పాడు. ఇంకా మేము కూడా ఇంక మళ్ళీ షటిల్ ఎక్కి 9th టైపింగ్ టైం. ఇంకెక్కడ ఏమీ లేవు. సో అయితే ఆల్రెడీ ఇద్దరు వెళ్ళిపోయారనమాట. ఇంక నేను స్నేహం మాత్రమే ఉన్నాం. సో షటిల్ ఎక్కేసి ఇంకా మేము ఒక మాల్ దగ్గర దిగాం. దిగిన తర్వాత ఇంక అక్కడ నుంచి 1.6 miles ఇంక నడుచుకుంటూ వెళ్ళిపోయాం అనమాట. సరదాగా మాట్లాడుకుంటూ మధ్య మధ్యలో నడుచుకుంటూ వెళ్ళిపోయాం. ఇంకా అలాగే హ్యాలో అన్న ఏదో ఉంటుంది అనమాట, ఏదో పండగ ఉంటుందంటే ఇక్కడ. సో దానికోసం అన్నీ ప్రిపేర్ అవుతున్నాయి ఇక్కడ. సో అదే మన స్టేటస్లో కూడా పెట్టాను. సో అదనమాట ఇంకా వచ్చేసాం. ఇంకా ఫైర్ క్యాంప్ దగ్గర కూర్చుంటున్నాం. డైరెక్ట్కి వెళ్ళి క్లబ్ హౌస్కి వెళ్ళిపోయాం అనమాట. ఇక్కడ ఫైర్ క్యాంప్ ఉంటుంది. ఇక్కడ కూర్చున్నాం. అక్క వాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడే. సో ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి ఇంకింటికి అయితే వెళ్ళిపోదాం. సో ఏదైతే ఈ వీడియో మీకు గ్యారెంటీ నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే కింద లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీకోసం మీద సారంగొట్టిపాటి ఎప్పుడూ మంచి వీడియోస్ తెస్తూనే ఉంటాడు. సో సైన్ అవుట్ విత్ అవర్ ఫ్రెండ్ సారంగొట్టిపాటి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.